ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ స్వీకారం చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలకు తోడ్పడే 5 పథకాల ఫైల్స్పై సంతకాలు చేయడం పట్ల జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి హర్షం ప్రకటించారు. మెగా డిఎస్సీతో దాదాపు 16,350 ఉపాధ్యాయుల పోస్టీలు భర్తీ చేయడం, అలాగే రైతులకు నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడం, వృద్ధులకు పెన్షన్ రూపాయలు 4,000 రూపాయలకు పెంచడం, అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం, స్కిల్ సెన్సార్ ద్వారా నైపుణ్యాలను పెంపొందించడం లాంటి పథకాలు కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందిస్తాయని తెలిపారు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని, అవినీతిని ప్రోత్సహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను, జిల్లా మండల అధికారులపై చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఏ అధికారైనా ఇలాంటి తప్పులు చేయడానికి భయపడే విధంగా చర్యలు ఉండాలన్నారు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులను ప్రోత్సహించాలని, గౌరవించాలని వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 5 ప్రధానమైన పథకాలపై సంతకాలు చేయటం హర్షణీయమని జనచైతన్య వేదిక ప్రకటిస్తుంది. అందులో ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి ఉపాధి కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించే మెగా డిఎస్సీని ప్రకటించడం గొప్ప పరిణామం. దాదాపు 17,000 మంది నిరుద్యోగ వ్యక్తులకి ఉపాధ్యాయ వృత్తిలో తమ బాధ్యతలు నిర్వహించడానికి అవకాశం కలగబోతుంది. రెండవది, రైతులు భూమిపై హక్కు ఉన్న అనేక మంది ఆందోళన చెందుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం ఒక ప్రధాన అంశం. మూడవది, స్కిల్ సెన్సస్ పేరుతో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, నిపుణుల్ని ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం. ఎంతోమంది అన్నార్థులు, ఆకలితో అలమటిస్తున్న వ్యక్తులు